సిపిఎస్ రద్దు చేయాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు చెలో అసెంబ్లీకి పిలుపిచ్చారు. శాసనసభ సమావేశాల్లో సిపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల సంఘ ఎస్టీయు నాయకులను పొన్నూరు సర్కిల్ పెదనందిపాడు కాకుమాను ఎస్ఐ పవన్ కుమార్ బైండ్ ఓవర్ చేశారు. ఎస్టీయు యూటీఎఫ్ అన్ని సంఘాల తరఫున మేము బయలుదేరేళ్తుంటే మరి ప్రభుత్వం మరి అక్రమంగా అన్యాయంగా మమ్మల్ని ముందస్తుగా అరెస్ట్ చేయటం మరి దారుణం. ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తే అసలు ఈ ఆందోళన చేయాల్సిన పరిస్థితే ఉండదు. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి మా సమస్యలు ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలను వెంటనే పరిష్కరిస్తే మేము ప్రశాంతంగా మా విధులు మేము చేసుకోవటానికి బాగుండదని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అక్రమ అరెస్టులను అక్రమ అరెస్టులను ఉద్యోగ అక్రమంగా ప్రభుత్వం అరెస్ట్ చేస్తున్న అక్రమ అరెస్టులను ఉపాధ్యాయ సంఘాల ఐక్యత. దానికి ప్రధాన కారణం ఏంటంటే మన టీచర్స్ కొంతమంది అసెంబ్లీ జరిగే సమావేశాల సందర్భంగా వెళ్తున్నారు అనే ముందస్తు సమాచారం మేరకు వాళ్ళని ఈరోజు మనం పోలీస్ స్టేషన్ పిలిపించి వాళ్ళెవ్వరూ కూడా అటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదు, ర్యాలీలు ధర్నాలు చేయకూడదని వాళ్ళకి ముందస్తు నోటికలు ఇవ్వడం జరుగుతుంది. వీటిని అతిక్రమించకుండా వాళ్ళ పని వాళ్ళు చూసుకోవాలని చెప్తున్నాం.